సో ఇది చల్లారిపోయిందండి ఇది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది తెలుసా సో వినోద్ గారు ఇంత మంచి డిష్ చేసి చూపించారు ఇది రియల్లీ రియల్లీ సూపర్ గా ఉందండి సో నెక్స్ట్ టైం చేసి చూపించబోతున్నారు నెక్స్ట్ ఫ్లవర్స్ మైదా పిండితో ఫ్లవర్స్ ఓకే గులాబీ పూల గులాబీ పూల అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు 1/4 కిలో మైదా 1 ఎగ్ షుగర్ ఓకే అండి మీరు తయారు చేద్దాము ఓకే అండి ఎగ్ వాసన కొందరికి ఇష్టం ఉండదు అనుకోండి అప్పుడు ఇలాచి పొడి వేసుకుంటూ వేసుకోవచ్చు ఓకే అండి సో మనం షుగర్ పౌడర్ యాడ్ చేసేసాను యాడ్ చేశాను షుగర్ ముందే పౌడర్ చేసి పెట్టుకొని ఓకే దీంట్లో ఎగ్ కూడా పగలగొట్టి ఇందులో వేసేయాలి వేసాక వాటర్ పోస్తా కలపాలి ఓకే అండి అయితే ఈ వాసన పడని వారు ఇలాచి పౌడర్ కలుపుకోవచ్చు లేదా ఇట్లా అయినా బానే ఉంటుంది ఓకే సో మనం ఆల్్రెడీ ఎగ్ వేసుకున్నాము అండ్ షుగర్ అండ్ ఆల్సో మైదా యాడ్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ కలుపుకోవాలి ఓకే అండి కొద్ది కొద్దిగా వేస్తా కలపాలి ఒకేసారి వేయకూడదు ఓకే కొద్ది కొద్దిగా ఓకే అండి అంటే బాగా లూజ్ గా కలుపుతారా లేదంటే టైట్ బాగా లూజ్ గా ఉండదు బాగా గట్టిగా కూడా ఉండదు మామూలుగా ఉండాలి మీడియం గా చపాతి పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి లూజ్ గా ఉండాలి ఓకే అండి సో వాటర్ ఎన్ని వాటర్ చూస్తున్నారా సరిపోతాయా ఇంకా పోయాలి ఓకే అండి అంటే ఒకేసారి వాటర్ పోస్తే ఏమైతదంటే ఉండలాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం వేస్తే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉండ రాకుండా ఉంటుంది సో ఫ్లవర్స్ అంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టపడుతూ ఉంటారు సో మీ మనవాళ్ళకి మనవరాలకి బాగా మా పిల్లలకు కూడా ఇష్టం ఓహో ఇప్పుడు బాగా మా వారికి కూడా ఇష్టం సో అండ్ ఆల్రెడీ ఒకసారి నేనైతే ఇది టేస్ట్ చేశాను సో అంటే ఇలాచి పౌడర్ వేసింది టేస్ట్ చేశాను ఇప్పుడు వేయకుండా చేస్తున్నారు కదా సో ఇది ఒకసారి టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు తినడానికి కూడా చాలా బాగుంటుంది కొందరు ఎసెన్సీ కూడా వేసుకుంటారు ఓకే వెనీలా ఎసెన్స్ వెనీలా ఫ్లేవర్ కోసం ఓకే అండి వాటర్ నేనైతే ఇలాగే చేస్తాను మామూలుగానే ఓకే మాకు అలవాటు అయిపోయింది ఏమనిపించదు ఇంకా సో మనకి ఈ లోపు అయితే ఇది ఈ చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో గట్టి పడుతుంది అమ్మ ఇది పిండి వేడికి ఆ వేడికి ఇది గట్టి పడుతుంటే మధ్యలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవచ్చు ఓకే అండి ఫ్లవర్స్ వేడి అవ్వడానికి ఇందులో పెడుతున్నాను ఆయిల్ తో పాటు అవి కూడా వేడి అవ్వాలి అలా అయితే ఈ పిండి దానికి అంటుకొని ఫ్లవర్స్ వస్తాయి సో డిఫరెంట్ పెట్టారు కదా టూ ఎందుకు పెట్టానంటే టూ వస్తాయని ఒక దాంతో కూడా చేసుకోవచ్చు టూ అయితే తొందరగా అయిపోతాయని అట్లా సో ఇవి వేడైపోయినాయి ఇందులో ముంచి హాఫ్ ముంచాలమ్మా ఇది ఫుల్గా ముంచొద్దు ఫుల్గా ముంచితే ఊడదు ఊడదు కాబట్టి హాఫే ముంచాలి రోజ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా అండ్ స్వీట్ స్వీట్ గా హాట్ హాట్ గా రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి అండ్ ఇది ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేద్దాం మంచి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి అండ్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయి సో ఇవాళ స్పైసీ కిచెన్లో ఒక టేస్టీ వంటకాలు వేసుకున్నాం కదా రెండు టేస్టీ వంటకాలు ఒకటి దమ్మాలు అండ్ ఆల్సో రోజ్ ఫ్లవర్స్ స్వీట్ అండ్ హాట్ రోజ్ ఫ్లవర్స్ సో థ్యాంక్ యూ వినోద గారు మంచి టేస్టీ టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అమ్మా నీకు కూడా మా దగ్గరకు వచ్చి మా వంటకాలు మీరు వండి పెట్టినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి అండ్ రెండు వంటకాలు నేను స్పెషల్ గా నేర్చుకున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాల్టి స్పైసీ కిచెన్ లో టేస్టీ టేస్టీ వంటకాల్ని మరొక ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్ దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్